అల్లుడు ఆణిముత్యం, మామ స్వాతిముత్యం గురించి కూడా రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ చెప్పిండు ఒక సభలో, మా అల్లుడు హరీష్ ఆణిముత్యం అని. ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకు ఇయ్యలే? ఆణిముత్యం అప్పుడే అక్కడికి రాకుండా పోయిందా? అంటే సెల్లన్ రూపాయి అయిపోయిందా హరీష్ రావు? హరీష్ రావుతో నీకేం పని లేదా? నీకు నేను ఆనాడే చెప్పిన హరీష్ రావుకు మంచిగా ఉన్నప్పుడు, మీ మామ తక్కువడు కాదురా నాయన, మీ మామ తాస్పాము లాంటోడు, తాస్పాము తన పిల్లల్ని తానే తింటది. పెద్దోళ్ళని అడిగితే చెప్తారు, ఇంటికి పోయినాక తాతనో ముత్తాతనో అడుగురి. తాస్పాము లక్షణం ఏంటంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటది. కేసీఆర్ కూడా తాస్పాము లాంటోడు, తన పరాలేదు, ఎవరినైనా కరుస్తాడు, తన పిల్లలనైనా తింటాడు. నీకున్నది ఎప్పుడో ఓ రోజు సావు అని చెప్పి హరీష్ రావుకి చెప్తే నమ్మలే. మా మామ మందినే కరుస్తాడు కానీ నా దగ్గరికి రాడన్నాడు. దేశిని సినిమాల్లోను ఓడిసినప్పుడు చెప్పిన, ఆలే నరేంద్రను ఓడిసినప్పుడు చెప్పిన, రవీంద్ర నాయకును ఓడిసినప్పుడు చెప్పిన, రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, సిరిసిల్లలో పాపారావు అని ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్లో చేర్చిన పాపారావును పొడిసి కొడుకు టికెట్ తీసుకున్నప్పుడు చెప్పిన, కేకే మహేందర్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, సమరసింహారెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, చివరికి విజయశాంతిని బొందబెట్టినప్పుడు కూడా చెప్పిన, ఇక నెక్స్ట్ నీదే అని. ఎన్నికల కంటే ముందు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పిన, హరీష్ రావు దుంకు ఆ బోట్లు ఉంటే మీ మామ నిన్ను చంపుడు ఖాయమని. కానీ హరీష్ రావు ఏమనుకున్నాడంటే, నేను ఇంటోని ఆయన పనోళ్ళనే చంపుతాడు, ఇంటోళ్ళను బతకనిస్తాడని. ఇవాళ ఇంటోని కూడా వచ్చింది, ఇంకా దిక్కు తెలియని పరిస్థితులు హరీష్ రావు ఉన్నాడు. ఎవరినైనా అవసరం తీరంగానే బొందబెట్టుడు అనే విద్య కేసీఆర్కు మొదటి నుంచి వచ్చింది. హరీష్ రావుకు టీఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది. సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి. వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు. మీకు తెలుసు, నిన్న మొన్ననే మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బల్లెం. ఇంకా రేపటి నుంచి శ్రీనివాసరెడ్డి మీరు ఏదో ఇక్కడ ఏదైనా పని ఉంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా జల్లదు. సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు, ఆరు నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు? ఇది హరీష్ రావుకు జరగాల్సిందే. ఎందుకంటే అంతమందిని ఓడిచినప్పుడు కత్తి అందించింది వీడే. కేసీఆర్ ఇంతమందిని ఓడిచినప్పుడు పొడుసు మామ ఇంకా ఓడుసు, పొడుసు మామ ఇంకా ఓడుసు అని కత్తి అందించినాడు, బర్ష అందించినాడు ఈ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావుకి సావు రావడం అనేది తప్పు లేదు. రాయలసీమలో నానుడు ఉంది, కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలైతాడని. Subscribe us and press the bell icon for more interesting updates.